మనలు వచ్చి మనల్ని ప్రేమించి మా సంఘాన్ని ప్రేమించి మా గ్రామాన్ని ప్రేమించి గ్రామవాసులను ప్రేమించి వాళ్ళు వచ్చిన అందుకు మరి దేవుని పేరట ధన్యవాదాలు. మరి మీ సంఘ సభ్యులకు అందరికి కూడా ప్రభు పేరట వందనాలు చెప్తున్నా. మరి దేవుని ఒక ఉద్దేశం, దేవుని ఒక ప్రేమ, మరి దేవుని ఒక జ్ఞానము, దేవుని ఒక వివేకము అని కలగాలంటే మరి ఒక బాధ్యత, చాలా గట్టైన బాధ్యత తీసుకోవాలి. దేవుడు ఉన్నాడా, దేవునికి నమ్మాలి, మనకు పరిశుద్ధత కావాలి అంటే చాలా గొప్ప పట్టుదల కావాలి. ఆ పట్టుదల లేకపోతే మనము దేవుని సన్నిధానంలో ఎదగలేము, దేవుని సన్నిధానంలో అడుగు పెట్టలేము, దేవుని పని చేయలేము. అయితే మనకు ఒక పరిశుద్ధ అనేది మనకు ముందు చాలా గట్టి పునాది కావాలి కదా. మరి పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధానంలో చేరలేము, మరి దేవుని పని కూడా చేయలేము. పరిశుద్ధత అనేది మనకు కావాలి. కాబట్టి మనము ఎబ్రి 12:14 చిన్న వాక్యం చూసుకుందాం. 12:12 ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను చూడు. దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఈ పరిశుద్ధత అనేది మనము మా హృదయంలో సంపాదించుకోవాలంటే డబ్బు సంపాదించుకోవచ్చు, బంగారం సంపాదించుకోవచ్చు, ఆస్తి సంపాదించుకోవచ్చు, అంతస్తులు సంపాదించుకోవచ్చు, భూమి సంపాదించుకోవచ్చు, బంధువులు సంపాదించుకోవచ్చు, బలగం సంపాదించుకొని సంపాదించుకోవచ్చు, కానీ పరిశుద్ధత సంపాదించుకోవడానికి చాలా కష్టం. కష్టమే కాదు సార్, కష్టమే కాదు. ఈ పరిశుద్ధ అనేది మనకు కలిగి ఉండాలట. అప్పుడే దేవునికి చూస్తాం, దేవుని సన్నిధానంకు వెళ్తాం, దేవుని వాక్యం వింటాం, దేవుని వాక్యం ప్రేమిస్తాం, మన ఇతరుల సహోదరులను ప్రేమిస్తాం, సహోదరిని ప్రేమిస్తాం, చిన్నవాళ్ళని ప్రేమిస్తాం, పెద్దవాళ్ళని ప్రేమిస్తాం, బంధువులను ప్రేమిస్తాం, మిత్రులను ప్రేమిస్తాం, ఎదుట వాళ్ళని ప్రేమిస్తాం, పొరుగు వాళ్ళని ప్రేమిస్తాం, ఎరుగు వాళ్ళని ప్రేమిస్తాం. అయితే మనలాగనే వాళ్ళు కూడా నడవాలి, మనలాగనే ఉండాలి, మనలాగనే జీవించాలి, మనలాగనే పరిశుద్ధత వాళ్ళు కూడా వారి హృదయాన్ని మార్చబడాలని మనం కోరుకుని ఉంటాం. అందుకని దేవునికి నమ్మాలి, దేవుని సేవ చేయాలి, దేవుని వాక్యం వినాలి అని మనం సువార్త ప్రకటన చేస్తూ ఉంటాం. ఇతరులకు, స్నేహితులకు, లేక బంధుమిత్రులకు, ఈ సృష్టిలో ఉన్న మానవులకు అందరికి కూడా పత్రికల ద్వారా, లేక వాక్యం ద్వారా, లేక మాటల ద్వారా వాళ్ళకి మార్పు చెందడం గురించి బోధిస్తుంటాం కదా సార్. అందుకని నేను ఒకటే ఆలోచించాను, మరి ఏదైనా సాధించవచ్చు కానీ పరిశుద్ధత అనేది సంపాదించుకోవడం చాలా కష్టం. పరిశుద్ధత అనేది సంపాదించుకున్నవాడు ఆడు మామూలు కాడు అనుకుంటాను, మామూలు వాడు కాడు, చాలా గట్టివాడు, చాలా పుణ్యదైన వాడు, చాలా ఆలోచన కలిగిన వాడే పరిశుద్ధంగా ఉంటాడు. అయితే నేను అనుభవించిన అనుభవం ఏంటంటే నేను అపవిత్రత అనేది చాలా అనుభవించాను అన్నమాట. చెడు ప్రవర్తనలు అనేది చాలా అడుగు పెట్టాను, చేశాను కూడా, అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. అయితే మీరు నాకు, మాకు ఫౌండేషన్లు మా పిల్లల తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నారు, మరి దేవుని ఒక వర్తమానం తెచ్చిన వాడు నేనే మీ ద్వారా. మనసే పాస్టర్ గారు మొదటిగా
వాడు స్థాపకుడు. ఆడు డుమ్రి కూడా వెళ్ళిపోయాక మీరు వచ్చారు, మీ ద్వారా కొన్ని నేర్చుకున్నాం, నేర్చుకుని కూడా మరి విని వాక్యం విని కూడా వినన్నట్టు, చూసి చూడన్నట్టు, తెలిసి తెలియనట్టు కూడా మేము నడుచుకుని ఇంతవరకు జీవితం అలాంటి అపవిత్ర జీవితం గడిపాము. గడిచిన తర్వాత బాగా లోతుగా నేను ఆలోచించాను అన్నమాట. 2011కి మార్చుకోవాలి, లేక 2012కి మార్చుకోవాలి, 2013కి మార్చుకోవాలి, అలాగా ఎన్నో దినాలు తొరిలిపోతున్నాయి, ఎన్నో గడియాలు గడిచిపోతున్నాయి, కానీ మా హృదయం మారట్లేదు, మా మనసు మారట్లేదు, ఏం చేయాలి అని గట్టిగా పునాది వేయాలి. గట్టిగా పునాది వేస్తేనే ఫౌండేషన్ బాగా మరి లెగుస్తుంది అనే మనసు నాకు తాపత్రయం కలిగింది అన్నమాట. 2016 నుంచి నేను పునాది అనేది తీసుకున్నాను. 2016 నుంచి డిసెంబరు నెల నుంచి నేను పునాది తీసుకుని అపవిత్రత అనేది, చెడు మార్గం అనేది, చెడు వ్యాసనలు అనేది నేను మానేసుకొని మరి దేవుని సేవ చెయ్యాలని ఒక తాపత్రయం ఉండిపోయింది. ఒక్క సంవత్సరం లేకపోతే ఒక 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు దేవుని సేవ చేసి వాక్య సందేశాలు కొందరికి మన వాళ్ళకి అందించాలి, ఇంటి వారికి అందించాలి, ఇంటి వారికి కూడా మార్చాలి అనే ఉద్దేశం ఉండిపోయింది. కాబట్టి మరి నేటి దినాన్న కూడా దేవుని ఒక సన్నిధానంలో మన సంఘ సభ్యుల ఎదుట మరి ఆత్మీయుల ఎదుట మరి ఈ చిన్న వాక్య సందేశాన్ని అందించడం జరుగుతుంది. అది నాకు దేవుని ఇచ్చిన మరి బహుమానం అనుకుంటాను, ఒక పునాది ధైర్యం అనుకుంటాను, మరి దేవుని ఇచ్చిన జ్ఞానం అనుకుంటున్నాను, దేవుని ఇచ్చిన ఒక మరి బంగారం వెండికి మించినటువంటి జ్ఞాన వివేచన ఈరోజు నాకు ఇచ్చాడు. కాబట్టి మీ ముందు మాట్లాడడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మరి ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి మీ వెనుకల్లో మరి మెరుగుదాయకులు అంగీకరించి మీరు కూడా మరి వాక్య సందేశం తెలిసిన వాళ్ళు, మరి వాక్య వాక్య మీరు అందుకున్న వాళ్ళు, అందుకున్న వాళ్ళు వినేవాళ్ళు కాబట్టి మరి వెనుకట్లో మీ చెవులు గ్రహించి మిమ్మల్ని మరి ఇటు రీతిగా మరి జీవించాలని ప్రభుత్వకు మరి ముగించి సెలవు తీసుకుంటూ.